హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ రెడ్డి కంకణాల, వెరిఫైడ్ ఎడ్యుకేటర్ అట్ అకాడమీ. ఫ్రెండ్స్, నేను ఇప్పటి వరకు 150 జీకే ట్రిక్ చేశాను, ఇండియన్ జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామీ, జనరల్ సైన్స్కి సంబంధించి. ఇంతవరకు ఇలాంటి జీకే ట్రిక్స్ ఎవరు చేయలేదు. మీరు కనుక ఈ 150 జీకే ట్రిక్ చూడాలి అనుకుంటే, మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ లింక్స్ పెట్టాను. ఈ వీడియోస్ అనేవి ప్రతి ఒక్కరికి చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి. మీరు కనుక ఈ వీడియో చూడాలి అనుకుంటే అన్అకాడమీ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని సందీప్ కంకణాల అని టైప్ చేస్తే కనుక మీరు నా వీడియో చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం చూడబోయే టాపిక్ ఏంటంటే, సిటీస్ ఆన్ బ్యాంక్ ఆఫ్ రివర్, అంటే సిటీస్ ఆన్ బ్యాంక్ ఆఫ్ రివర్, నది ఒడ్డుపై ఉన్న నగరాలు ఏంటి, వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో దీని నుండి తప్పకుండా ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మీరు కనుక ఈ కంప్లీట్ వీడియో చూస్తే మీకు తప్పకుండా ఒక మార్క్ వచ్చినట్టే. సో ఇప్పుడు చూద్దాం. సో సిటీస్ ఆన్ రివర్ మహానది, మహానది రివర్ పైన ఉన్న సిటీస్ ఏంటి, అంటే మహానది పైన ఉన్న నగరాలు ఏంటి, మహానది పై నివసించే నగరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటంటే కటక్, సంబల్పూర్. కటక్, సంబల్పూర్ అనే రెండు సిటీస్ మహానది రివర్ పైన ఉన్నాయి. కటక్, సంబల్పూర్ అనే రెండు సిటీస్ మహానది రివర్ పైన ఉన్నాయి. అవి ఒడిశాకి సంబంధించింది. అవి దేనికి సంబంధించింది, స్టేట్ ఒడిశాకి సంబంధించింది. సో అప్పుడు మన టార్గెట్ ఏంటి, కటక్, సంబల్పూర్, ఒడిశాని గుర్తుపెట్టుకోవడం. సో ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఫస్ట్ మహానంది, మహానందిలో రెడ్ లెటర్స్ చూడండి, HANDI, మెహందీ. సో మహానదిని మెహందీ అని గుర్తుపెట్టుకోండి, మహానదిని మెహందీ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కటక్, కటక్లో CUT, కట్ అని ఉంది కాబట్టి కట్ అని గుర్తుపెట్టుకోండి, కటక్ని కట్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సంబల్పూర్, సంబల్పూర్లో సాంబార్ అని ఉంది కాబట్టి సాంబార్ అని గుర్తుపెట్టుకోండి, సంబల్పూర్ని సాంబార్ అని గుర్తుపెట్టుకోండి. ఒడిశా, ఒడిశాని డిష్ అని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనకు కొత్తగా వచ్చిన వర్డ్స్ ఏంటంటే మెహందీ, కట్, సాంబార్, డిష్. మీరు కనుక ఈ వర్డ్స్ గుర్తుంటే మీకు ఆటోమేటిక్గా ఈ సిటీస్ నేమ్స్, ఈ రివర్ నేమ్ కూడా గుర్తుంటుంది. సో ఇప్పుడు ఇలా నేను ఇప్పుడు ఈ న్యూ వర్డ్స్ని ఒక సెంటెన్స్ లాగా ఫ్రేమ్ చేసి ఒక స్టోరీ క్రియేట్ చేస్తాను, చూడండి. ఇక్కడ కనిపించే అమ్మాయి తన రెండు చేతులకి మెహందీ పెట్టుకుంది. సో వాళ్ళ హస్బెండ్ని వెజిటేబుల్స్ కట్ చేసి సాంబార్ డిష్ చేయమంటుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కనిపించే అమ్మాయి తన రెండు చేతులకు మెహందీ పెట్టుకుంది. సో తన హస్బెండ్ని సాంబార్ వెజిటేబుల్స్ కట్ చేసి సాంబార్ డిష్ చేయమంటుంది. బాయ్స్ జాగ్రత్త, మీరు కూడా ఫ్యూచర్లో మీ యొక్క టాలెంట్ మీ వైఫ్, మీ యొక్క గర్ల్ఫ్రెండ్ కానీ మీ వైఫ్లకు కానీ చెప్తే మీరు ఈ పరిస్థితి కూడా ఇలానే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది జస్ట్ ఫన్నీ కొరకే. చూడండి, ఇక్కడ కనిపించే అమ్మాయి మెహందీ పెట్టుకుంది. సో వాళ్ళ హస్బెండ్ని వెజిటేబుల్స్ కట్ చేసి సాంబార్ డిష్ చేయమండి. చూడండి ఎంత సింపుల్గా ఉన్నాయో, నా ట్రిక్స్ అన్నీ ఇలాగే చాలా సింపుల్గా ఈజీగా ఉంటాయి. సో మీరు వెంటనే ఈ 150 వీడియోస్ చూడండి, చాలా ఈజీగా ఉంటాయి, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ పైన. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం, సిటీస్ ఆన్ రివర్ గంగస్, గంగానదిపై ఉన్న నగరాలు ఏంటి, దాని చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సిటీస్ ఆన్ రివర్ గంగస్. సో గంగానది పైన ఎనిమిది సిటీస్ ఉన్నాయి. అవి ఏంటంటే బగల్పూర్, ఫరూఖాబాద్, హరిద్వార్, కాన్పూర్, శుక్లగంజ్, ఫేద్గర్, వారణాసి, కనజ్. మళ్ళీ ఒకసారి చెప్తాను, సిటీస్ ఆన్ రివర్ గంగస్, బగల్పూర్, ఫరూఖాబాద్, హరిద్వార్, కాన్పూర్, శుక్లగంజ్, ఫేద్గర్, వారణాసి, కనజ్. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే ఈ 8 సిటీస్ నేమ్స్ గుర్తుపెట్టుకోవడం, ఈ 8 సిటీస్ నేమ్స్ గుర్తుపెట్టుకోవడం. ఇప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటంటే బగల్పూర్, బగల్పూర్లో GAL అని ఉంది చూడండి, GAL, గల్. సో బగల్పూర్ని గల్ అని గుర్తుపెట్టుకోండి, బగల్పూర్ని గల్ అని గుర్తుపెట్టుకోండి. ఫరూఖాబాద్లో BAD, బ్యాడ్ ఉంది కాబట్టి బ్యాడ్ అని గుర్తుపెట్టుకోండి. హరిద్వార్లో HARI గుర్తుపెట్టుకోండి, హరిద్వార్లో HARI గుర్తుపెట్టుకోండి. కాన్పూర్లో KAN అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం కనుక ఈ రెండు వర్డ్స్ యాడ్ చేస్తే మనకు వచ్చింది ఏంటి, హరికేన్. హరికేన్ అంటే తెలుసు కదా, మామూలుగా సైక్లోన్స్, అలలు వస్తుంటాయి. హరికేన్స్ అంటే సముద్రంలో అలలు, అల్పపీడనం, ఇలాంటి వాటిని అన్నీ హరికేన్స్ అంటారు. సో దీనివల్ల ఏమంటే చాలా వర్షాలు పడతాయి, సముద్రాలు పొంగుతాయి, వీటిని ఏమంటారు, హరికేన్ అంటారు. నెక్స్ట్ శుక్లగంజ్, శుక్లగంజ్లో SHUK, షుక్, షుక్ అని ఉంది కాబట్టి షాక్ అని గుర్తుపెట్టుకోండి, షుక్ ఉంది కాబట్టి షాక్ అని గుర్తుపెట్టుకోండి. ఫేద్గర్, ఫేద్గర్లో GARH, గర్ అని ఉంది కదా, సో గర్ అంటే హౌజ్, సో ఫేద్గర్ని గర్ అని, హౌజ్ అని గుర్తుపెట్టుకోండి. వారణాసి, వారణాసిలో ర్యాన్ అని ఉంది కాబట్టి ర్యాన్ అని గుర్తుపెట్టుకోండి. కనజ్, కనజ్లో ఖానా అని ఉంది కాబట్టి ఖానా అని గుర్తుపెట్టుకోండి, ఖానా అంటే తినడం, ఈటింగ్. సో ఈ విధంగా మనకు కొత్తగా వచ్చిన వర్డ్స్ ఏంటంటే గర్ల్, బ్యాడ్, హరి, కేన్, షాక్, గర్, రామ్, ఖానా. సో ఇప్పుడు మీరు కనుక ఈ న్యూ వర్డ్స్ గుర్తుంటే మీకు ఆటోమేటిక్గా స్టోరీ కూడా గుర్తుంది. ఇప్పుడు మన టార్గెట్ ఏంటి, ఈ న్యూ వర్డ్స్ని ఫ్రేమ్ చేసి ఒక సెంటెన్స్లా క్రియేట్ చేయడం. సో ఇప్పుడు నేను తెలుగు ఇంగ్లీష్లో చెప్తాను, తర్వాత తెలుగులో చెప్తాను, చూడండి. ఇక్కడ కనిపించే గర్ల్ ఉంది కదా, ఈ గర్ల్ ఏమంటుందంటే, వన్స్ దెర్ వాజ్ ఎ బ్యాడ్ హరికేన్, వి షాక్డ్ అండ్ రన్ ఫ్రమ్ హౌజెస్, గవర్నమెంట్ గేవ్ ద ఫుడ్ టు ఈట్. అంటే దీని అర్థం తెలుగులో ఏంటంటే, ఇక్కడ కనిపించే అమ్మాయి ఏమంటుందంటే, ఒకప్పుడు మా ఇంటి దగ్గర చాలా బ్యాడ్ హరికేన్, చాలా
బ్యాడ్ హరికేన్ వచ్చింది, మేము ఇంటి నుండి అందరం ర్యాన్ అంటే పరిగెత్తాము, పరిగెత్తిన తర్వాత గవర్నమెంట్ మాకు తినడానికి ఫుడ్ తెచ్చింది. ఈ అమ్మాయి ఏమంటుంది, ఒకరోజు మా ఇంటి దగ్గర చాలా బ్యాడ్ హరికేన్ వచ్చింది, మేము ఇంటి నుండి అందరం పరిగెత్తాము, ఘర్ నుండి అందరం పరిగెత్తాము, సో మా గవర్నమెంట్ ఫుడ్ తీసుకొచ్చి ఇచ్చింది. ఓకేనా ఫ్రెండ్ మీరు కనుక ఈ స్టోరీ గుర్తు పెట్టుకుంటే గంగానదిపై ఉన్న నగరాలన్నీ ఈజీగా గుర్తుంటాయి. సో తప్పకుండా నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.